టిఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవ వేడుకలను అలవాల్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ఈ సేవా సర్కిల్లో కార్పొరేటర్ రాజేంద్రనాథ్, టిఆర్ఎస్ అధ్యక్షులు కొండలరెడ్డి ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, సూర్యకిరణ్, శ్రవణ్, దేవేందర్, భగీరథ, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అల్వాల్ సర్కిల్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మా జాతిపిత, రాష్ట్రపిత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద ఎత్తున మన రాష్ట్రము నంబర్ వన్ రాష్ట్రంగా ముందుకెళ్తున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ ప్రోగ్రాంలు కానివ్వండి, తర్వాత డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత భగీరథ్ మిషన్స్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో ముందుకెళ్తున్నాము. మరి మా రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీసుకెళ్తాం. తెలంగాణ ఆత్మగౌరవ రాష్ట్రంగా తీసిదిద్దిన కేసీఆర్ గారికి 21 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలోని సంక్షేమ పదాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, పేదవారి ఇంట్లో నేను ఉన్నానని చెప్పిన కేసీఆర్ గారు కార్యకర్తల సమావేశం కావచ్చు, ఈరోజు అనేకమైన ప్రాంతాల్లోని అనేకమైన దేశాలు తెలంగాణ వైపు చూస్తుంది కాబట్టి అభివృద్ధి పథకంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు తోడుండాలని చెప్పి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క పేదవారి ఇంటికి తిందాలనే ఆలోచన ఆయన మా తెలంగాణ జాతిపితకు ఆయన అడుగుజాలని నడుస్తామని ఈరోజు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలందరికీ.